నాగపట్టినం తమిళనాడులోని ఒక ప్రముఖ నగరంగా పరిగణితంగా ఉంది ఇది భారతీయ ప్రశాంత మహాసాగర తీరంలోని ఒక ప్రముఖ నగరం ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య సంచరించడం సులభం చేస్తుంది ఇది ప్రాచీన నగరాల ఘట్టంలోనూ ఆంధ్ర మహాభారత కాలంలోనూ ప్రముఖ పట్టణంగా చాలా గౌరవాన్ని పొందింది ఇది ప్రాచీన కాలంలో కపటిల పట్టణంగా ప్రసిద్ధి పొందింది నాగపట్టినంలో భారతీయ ప్రముఖ ధార్మిక కేంద్రాలు ఐతరేయ బ్రాహ్మణ సూత్రాలు గణపతి బుద్ధివల్లం పటటి ఆకర్షణం అందిస్తాయి ఈ ప్రసిద్ధ పటటి ఆకర్షణంతో పరిపాలన అనుగుణంగా నాగపట్టినం అనే పేరుతో ప్రసిద్ధి పెట్టిన దక్షిణ దిశ విశ్వనాథ టెంపిల్ కన్యాకుమారి ఆలయం మరియు జగన్నాథ ఆలయం ప్రధాన ఆకర్షణలు వీరు ప్రముఖ ధార్మిక స్థలాలు మరియు తీర ప్రదేశాల పట్టికలో ఉంటాయి నాగపట్టినంలో చెడకదల వేటలు వివిధ దేవాలయాలు నదిపై చర్యలు మసాలాపైకి చల్లపండించిన వంద నేటలు మరియు తీర ప్రదేశాలు పర్యటన ఆకర్షణలు ప్రతిసారి ప్రదర్శనలు మరియు అక్కడ ముక్కలు సముద్ర మనోహర ప్రదేశం నీలకంఠన్ ఆలయం నగర గుడికలు మరియు మహాలింగరం ప్రధాన ఆకర్షణలు కృషి కారుమందులు మరియు ప్రాణిజంతులు ఆదాయాల ప్రాంతంలోని ప్రముఖ వ్యవసాయ ప్రదేశం అందరూ కన్నమండి పట్టించిన సంస్థలు సీమలు మరియు విస్తారాల ఆకర్షణలు ప్రాక్టికల్ నగరంగా నాగపట్టినంలోని చిలుకకల బెట్టలు పెద్ద చిలుకల సేరువు ప్రదేశం మరియు కొండల ప్రదేశం ప్రముఖ ఆకర్షణాలు నగరానికి అగ్గి ప్రాంతాల్లో క్రీడాంగణం ప్రధాన ఆకర్షణ అలంకార పరికరాలు నిత్య పూజలకు పేరుతో ప్రసిద్ధిపెట్టిన వ్యాపార కేంద్రం రొట్ ఇందులోని తపస్విగా తేలిక చేయబడిన వేదగళ్ళు మరియు గ్రంథాలు మరియు అద్దాలు దారిలో ఉండే గురులు మరియు పండితులు ఆస్తికులు ప్రత్యక్ష దేవతాల కడుపులు మరియు దేవాలయాలు ఐతరేయ బ్రాహ్మణ సూత్రాలు గణపతి బుద్ధివల్లం పటటి ఆకర్షణంతో పరిగణించబడ్డాయి మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్